టూ థౌజండ్ నైన్టీన్లోని వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ గెలుచుకొని సంచలనం క్రియేట్ చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మాత్రం అతి దారుణంగా ఓడిపోయింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి గొంతెత్తి మరీ అరిచారు కానీ సెవెంటీ ఫైవ్ కాదు కదా సెవెంటీన్ సీట్స్ కూడా గెలవలేకపోయారు ఎందుకంటే కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి వాళ్ళకి అరే అన్ని స్కీమ్స్ పెట్టారు నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాలు అదిరేలా అరిచారు మంచి చేశాము మంచి మాత్రమే చేశాము అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్పారు కానీ ఎందుకని జనం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లోని వాళ్ళని ముంచేశారు అని కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది ఇంకొంతమందికి ఎందుకు ముంచేశారా అని చెప్పి ఒక ఐడియా ఆల్రెడీ ఉండే ఉంటుంది కానీ అయినా సరే అందరూ వీడియో మొత్తం చూడండి అంటే నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ నేను చెప్తాను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్స్లో చెప్తారని అయితే ఎప్పట్లాగే ఈ వీడియోకి కూడా ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మాత్రమే చేసేయండి మామ మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం అలా అయితేనే కదా మేము కొత్త కొత్త వీడియోస్ చేయగలము సరేనా ఇప్పటికే బాగా ఆలస్యం అయింది సమయం లేదు మిత్రమా ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ ఫ్యాక్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ముఖ్య కారణం కక్షపూర్వకమైన రాజకీయం ఎస్ మీరు విన్నది నిజమే ప్రతి మీటింగ్లోని ప్రతి చోట ప్రతి మాట కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ ప్రయత్నించారు ఆల్మోస్ట్ ఆల్ సగం దెబ్బ ఇక్కడే పడిపోయింది నెంబర్ వన్ రివెంజ్ పాలిటిక్స్ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాలో ఉండే వేదికను ధ్వంసం చేశారు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్స్ని తొలగించారు కష్టం నష్టం అయినా పర్లేదని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రవేశపెట్టిన అమరావతిని క్యాపిటల్ కింద కాకుండా త్రీ క్యాపిటల్స్ అనే పాయింట్ని తీసుకొని వచ్చారు జనాన్ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా అప్పులు చేసేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేక దత్తపుత్రుడని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారనే పాయింట్ మీద పట్టుకొని ఆయనను ఎన్నో మాటలు అన్నారు అంతేకాకుండా టీడీపీ లీడర్స్ చాలా మంది మీద దాడులు చేసి కేసులు కూడా పెట్టారు ఇంకా అసెంబ్లీలోని జనం సమస్యల గురించి మాట్లాడడం మానేసి అపోజిషన్ లీడర్స్ ని తిట్టడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే లేడీస్ గురించి తప్పుడు భాషలో మాట్లాడటం ఇలాంటివి కూడా చేశారు అండ్ మేజర్గా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేసిన అతి పెద్ద తప్పు నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన జరిగింది అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలోని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోయినా సరే స్కిల్ డెవలప్మెంట్ కేసులోని ఆయనను అరెస్ట్ చేయించి వయసు పైబడిన వారని కూడా చూడకుండా ఆయన హెల్త్ విషయంలో ఎటువంటి కే పేరు కూడా తీసుకోకుండా ఆయనను మరీ హీనంగా చూశారని చెప్పి ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా స్పందించి ఆయన కోసం అని చెప్పి రంగంలోకి దిగారు ఇంకా నారా లోకేష్ గారు అలాగే మిగతా టీడీపీ లీడర్స్ కూడా అందరితో కలిసి న్యాయం జరగాలని చెప్పి ఎక్కారు కేవలం ఆంధ్రప్రదేశ్ అనే కాదు హైదరాబాద్ నుంచి ఫారెన్లో ఉండే తెలుగు వాళ్ళ వరకు అందరూ సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇది ఇలా ఉంటే వైసీపీ లీడర్స్ మాత్రం ఆ అరెస్ట్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇన్ని జరగడం వల్ల ఒక్కసారిగా జనాల్లోని టీడీపీ మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద సింపతి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది అప్పటికే టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమిగా ఫామ్ అవ్వాలని చెప్పి టాక్ నడుస్తుంది ఈ ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ వాళ్ళు చేతులు కలపడానికి ఇంకా బాగా హెల్ప్ అయ్యింది దెబ్బకి వైసీపీ గవర్నమెంట్ మీద సగం పైన నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడే ఈ విధంగా ఏదో ఒకలాగా కక్షపూర్వకమైన రాజకీయం చేస్తూనే ఉన్నారు అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి కూటమి కింద ఏర్పడడానికి సిద్ధమయ్యారు రౌడీ రాజకీయాన్ని తొలగించడానికి ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు చేతులు కలిపి ఎన్డీఏ కింద కలిసి పోటీ చేశాయి నెంబర్ టూ పొలిటీషియన్స్ ఆర్ రౌడీస్ వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది లీడర్స్ పర్టికులర్గా కొంతమంది అయితే మరీ దారుణం అప్పటి వరకు రాజకీయం అంటే వాదోపవాదాలు కొద్దో గొప్ప అయినా హెల్తీగా ఉండేవి కానీ ఒక్కసారిగా సిచ్యువేషన్ ఎలా మారింది అంటే మీడియా ముందుకు వచ్చి మరి ఒక పదవిలో ఉన్నామన్న విషయం కూడా మరిచిపోయి అపోజిషన్ పార్టీ లీడర్స్ని పచ్చి బూతులు తిడుతూ అసలు సంబంధం లేకుండా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ లేడీస్ని కూడా దూషిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ పేరుకి మాత్రమే లీడర్స్ నిజానికి రౌడీస్ అన్న పేరు తెచ్చుకున్నారు ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన లీడర్స్ ఎప్పుడూ కూడా ప్రజలకు ఇది చేశాం అది చేశాం ఇంత మంచి చేశామని ఏనాడు మాట్లాడలేదు వాళ్ళ సమస్యల కోసం అసెంబ్లీలో ఏనాడు గొంతెత్తి చెప్పలేదు ఇంకా దొరికితే చాలు ఆపోజిషన్ లీడర్స్ కోసం అసభ్యకరంగా మాట్లాడటం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బా కొట్టడం ఆ నాయకులు ఎవరు అన్న లిస్టు తీస్తే లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది అంబట్ రాంబాబు గారు కొడాలి నాని గారు పేర్ని నాని గారు రోజా గారు గుడివాడ అమర్నాథ్ గారు వల్లబనేని వంశీ గారు ఇంకా చాలామంది ఉన్నారు ఈవెన్ ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చాలా దారుణంగా మాట్లాడుతూ విమర్శల పాలయ్యారు అందుకే జనం కూడా వాళ్ళ పనితీరు నచ్చక ఎలక్షన్స్ రోజు వాళ్ళ పవర్ ఏంటో చూపించారు నెంబర్ త్రీ वै जगन कॉन्सेंट्रेशन ओनली ऑन రాష్ట్రం మొత్తంలో చేయని ప్రచారం కేవలం పిఠాపురంలో మాత్రమే చేశారు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న కుప్పంలోకి వెళ్ళలేదు లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరికి వెళ్ళలేదు ఈవెన్ వైఎస్ జగన్ గారు పోటీ చేస్తున్న పులివేందులకి కూడా వెళ్ళి ఆయన అంతా అగ్రెసివ్గా ప్రచారం చేయలేదు కానీ పిఠాపురం మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయడమే కాదు అక్కడికి వెళ్ళి ఆయనే స్వయంగా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు స్ట్రాంగ్ లీడర్స్ని అలాగే బలం బలగం మొత్తం అంతటిని పిఠాపురానికి పంపించారు అంతేకాకుండా వంగా గీత గారు గెలిస్తే ఆవిడకు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చివరి రోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే పిఠాపురానికి వెళ్ళి మరీ ప్రచారం చేశారు జనమందరికీ ఇక్కడే ఒక డౌట్ వచ్చింది ఎందుకని కేవలం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం మీదే జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారా అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టారు ఆల్సో మిగతా చోట్ల కూడా వైఎస్ఆర్ ప్రచారాలు అంత మాత్రమే ఉండడం వల్ల ఎన్డీఏ ఇంకా అగ్రెసివ్గా ప్రచారాలు చేసి ఫైనల్లీ విజయం సాధించింది నెంబర్ ఫోర్ పోలవరం టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ఇప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి పోలవరం ఒక ముఖ్య పాత్రే పోషించింది మాట్లాడితే ఇదిగో చేసేస్తున్నాం అదిగో పూర్తి చేస్తున్నామని చెప్పారే కానీ ఎవ్వరూ పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారి హయంలోని ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు పూర్తి అయ్యిందని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చింది కానీ జగన్ గారి హయంలోని అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ వరకు పూర్తి అన్న న్యూస్ కూడా సరిగ్గా బయటకు రాలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత గెలిపిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా పూర్తి చేస్తామని చెప్పి ప్లేట్ తిప్పేశారు ప్రీవియస్గా పోలవరం కోసం అడిగినా సరే వెక్కిలిగా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారే కానీ ఏనాడు ప్రాజెక్ట్ విషయంలో సీరియస్గా లేకపోవటం వల్ల జనానికి నమ్మకం క్రియేట్ అవ్వలేదు నెంబర్ ఫైవ్ నవరత్నాలు షాక్ అవ్వకండి మీరు విన్నది నేను చెప్పింది నిజమే నవరత్నాలే నవరత్నాల స్కీమ్స్ ద్వారా జనానికి విచ్చలవిడిగా పథకాల పేర్లతో డబ్బులు పంచేశారు ఈ పథకాల కోసం అని చెప్పి జనాలకి డబ్బులు ఇవ్వడానికి స్టేట్కి అలాట్ చేసిన బడ్జెట్ని ఖర్చు పెట్టి అప్పు చేసి ఆ డబ్బుని ఖర్చు పెట్టి స్టేట్లో ఉండే ప్రాపర్టీస్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుని ఖర్చు పెట్టి ఇలా రాబడి లేకుండా జనానికి ఎక్కువగా సంక్షేమ పథకాల పేర్లతోని డబ్బులు పంచడం మీదే కాన్సన్ట్రేట్ చేశారు డబ్బులు పంచితే జనం వచ్చి ఓట్లు వేసేస్తారని చెప్పి ఎలా అనుకున్నారో తెలియదు కానీ ఇలా చేయడం వల్ల ఒక వర్క్ మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి యాంటీగా మారిపోయారు వాళ్ళే నిరుద్యోగులు నెంబర్ సిక్స్ అన్ఎంప్లాయ్మెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అప్పుల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అపోజిషన్ లీడర్స్ని తిట్టే పని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టేట్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం అస్సలు పట్టలేదు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని కూడా చూపించమని అడిగితే నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేని పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే అసలు ఇన్వెస్ట్మెంట్సే లేవు కాబట్టి ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా సరిగ్గా రిలీజ్ చేయలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది టూ నైన్టీన్ ప్రచారాల్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్లోకి రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ పవర్లోకి వచ్చాక మాత్రం కేవలం ఆరు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇంకా అందులోని రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు ఐదు వేల రూపాయల శాలరీ ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలే పక్క రాష్ట్రం తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం నిరుద్యోగ సమస్య అలాగే హైదరాబాద్ని తప్ప వేరే ఏ చోటుని కూడా సరిగ్గా డెవలప్ చేయలేదని కానీ ఇక్కడ చూస్తే కొంచెం కూడా డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవీ లేవు అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఎక్కువగా ఉంది పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఓటమిని చూశాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలోని నెగ్లిజెన్సీని చూపించారు న్యూస్లో మీరు చాలా చోట్ల వినే ఉంటారు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయిన ఆంధ్ర ప్రజలు కూడా వచ్చి మరి వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు ఇక్కడ ఉద్యోగాలు లేక సరైన కంపెనీలు లేక వేరే చోట్లకి వెళ్ళిపోయిన ఒకప్పటి నిరుద్యోగులు సో ఈ విధంగా ఈ ఎలక్షన్స్ లోని నిరుద్యోగులు వాళ్ళకున్న పవర్ ఏంటో చూపించుకున్నారు నంబర్ సెవెన్ లిక్కర్ బ్యాన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లోని జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ముఖ్య కారణం ఈ లిక్కర్ బ్యానే అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాప్స్ అన్నింటినీ ముయ్యించి మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని మాటిచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంటే స్వయంగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి చిత్ర విచిత్రమైన బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి వాటికి కూడా రేట్లు బీభత్సంగా పెంచి జనాల ప్రాణాలతో ఆడుకున్నారు అసలు రేట్లు పెంచితే జనం తాగడం మానేస్తారు అన్న మూర్కపో ఆలోచన ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు దీనివల్ల వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద విపరీతమైన ఎదురు దెబ్బే పడ్డాది నెంబర్ ఎయిట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా సరే వాళ్ళు పెట్టిన కొన్ని లాస్ మాత్రం అలానే ఉండిపోయాయి అందులో భూములకు సంబంధించినవి కూడా ఉన్నాయి దీనివల్ల ఇప్పటికీ కొన్ని చోట్ల చాలా సమస్యలు అయితే అలాగే ఉండిపోయి సో అందుకే ఈ ల్యాండ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మొత్తాన్ని ఒకే లాతో రీప్లేస్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండే నీతి ఆయోగ్ ఒక కొత్త మోడల్ యాక్ట్ని పాస్ చేశారు మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఆ యాక్ట్ని పంపించారు ఈ మోడల్ యాక్ట్ని బేస్ చేసుకొని రాష్ట్రాలు వాళ్లకు తగ్గట్టుగా అయితే చట్టాలు తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఈ మోడల్ యాక్ట్ని బేస్ చేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొని వచ్చారు ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ నుంచి ఈ యాక్ట్ని అమలులోకి తీసుకొని వచ్చారు అయితే ఈ యాక్ట్ ద్వారా రైతులకు భూస్వాములకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఈ యాక్ట్లో ఉండే లూప్ హోల్స్ని వెతికి బయటకు తీసి ఆపోజిషన్ పార్టీసు తిరిగి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ఎలా అంటే ఈ యాక్ట్ ద్వారా వైసీపీ గవర్నమెంట్ ప్రజల స్థలాలు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుందని గట్టిగా క్వశ్చన్ చేశారు ఇలా వైసీపీ గవర్నమెంట్కి మరో ఎదురు దెబ్బ పడ్డది అండ్ ఇంకొక మాట ఏంటంటే బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ ఉండేలాగా ప్లాన్ చేశారు అంటే ఒక వ్యక్తి కష్టపడి తను సంపాదించిన డబ్బుతోని ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం ఏంటి అంటే ఇది ఎలా ఉందంటే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ ఏదో వీళ్ళకి ఇచ్చారేమో అన్నట్టుగా ప్రాజెక్ట్ అవుతుంది ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు సరే కానీ మరీ వీటి మీద కూడానా నెంబర్ నైన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రివోల్ట్ ఎస్ మీరు వింది నిజమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైసీపీ గవర్నమెంట్కి యాంటీగా మారారు దేశమంతా కోవిడ్తో బాధపడుతూ ఎవ్వరిని బయటకు రానివ్వకుండా చూడాలని అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించిన టీచర్స్ని ఖచ్చితంగా స్కూల్కి వచ్చేలా చేశారు అంతేకాకుండా పర్టికులర్గా ఈ టైంలోనే బయోమెట్రిక్ సిస్టమ్ని కూడా తీసుకొని వచ్చారు కోవిడ్ టైంలో బయోమెట్రిక్ సిస్టమ్ ఏంటని చెప్పి టీచర్స్తో పాటు అపోజిషన్ లీడర్స్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క వర్క్ లోడ్ని ఎక్కువగా పెంచి వాళ్ళకు శాలరీస్ని లేట్ చేసి పిఎఫ్ రిలేటెడ్ అమౌంట్స్ని డైవర్ట్ చేసి ఇలా చాలానే ఇబ్బంది పెట్టారు దానివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆల్సో దేశంలో ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారి నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈసారి ఎలక్షన్స్లో ఓటేశారు బేసిక్గా ఏంటంటే ఎక్కువ శాతంలో ఓట్లు పడ్డాయంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరగటం వల్లే అని అంటూ ఉంటారు అండ్ ఈసారి మళ్ళీ అది ప్రూవ్ అయింది నెంబర్ టెన్ స్పెషల్ స్టాటస్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలోని ప్రచారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మమ్మల్ని గెలిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ముక్కు పిండిన్నారు ఉంచైనా సరే వాళ్ళతో ఎన్ని గొడవలు పడైనా సరే తప్పకుండా మన స్టేట్కి స్పెషల్ స్టాటస్ని తీసుకొని వస్తామని చెప్పి మరి హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు స్పెషల్ స్టాటస్ అనే టాపిక్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఒకానొక సమయంలో ఏంటంటే రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్తో అవసరం ఏముంది అన్నట్టుగా వైసీపీ మాట్లాడారు ఈ విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ఆపోజిషన్ పార్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తులో ఉండడం వల్ల ఈసారి తప్పకుండా స్పెషల్ స్టాటస్ని ని తీసుకొని వస్తామని చెప్పటం వల్ల వైసీపీ గవర్నమెంట్కి మరొక ఎదురు దెబ్బ పడ్డాది నెంబర్ లెవెన్ క్యాపిటల్ టూ థౌజండ్ ఫోర్టీన్లోని చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేస్తే అప్పుడు అపోజిషన్లో ఉండే వైఎస్ఆర్సిపి పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది ఈ విధంగా ఎంతో మంది రైతుల నుంచి కూడా భూములు సేకరించి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ని కూడా స్టార్ట్ చేశారు ఈవెన్ కొన్ని కంపెనీస్ కూడా అమరావతిలోని ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపించాయి కానీ వైసీపీ వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లోని ప్రభుత్వం స్థాపించాక మొదలు అమరావతిని పక్కన పెట్టి త్రీ క్యాపిటల్స్ని అనౌన్స్ చేశారు ఈ విధంగా ఇంట్రెస్ట్ చూపించిన కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఒక్కసారిగా ఇక్కడే చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యింది రైతులు ఊరికనే వాళ్ళ భూములు ఇవ్వలేదని చెప్పి నిరసనకు దిగారు రైతులు ధర్నా చేస్తుంటే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి వైసీపీ లీడర్స్ అందరూ హేళన చేశారు అండ్ ఈ కేసు విషయంలోని సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు ఈవెన్ కేసు ఇంకా నడుస్తూ ఉంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కూడా వైజాగ్నే క్యాపిటల్ చేస్తామని చెప్పి వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అమరావతిని క్యాపిటల్గా చేసి విశాఖపట్నాన్ని కూడా ఈక్వల్గా డెవలప్ చేస్తామని చెప్పి ప్రచారాల్లో చెప్పారు అంతేకాకుండా ప్రజలు కూడా నమ్మకాన్ని పోగొట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఐదు సంవత్సరాల్లోనే రాజధాని విషయంలో ఏం చెయ్యలేదు మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు చేస్తారన్న నమ్మకం ఏంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు నెంబర్ టువల్ మేనిఫెస్టో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని కనుక చూస్తే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే డబల్ ట్రిపుల్ ఇస్తామని చెప్పి ఆల్సో డెవలప్మెంట్ కూడా దానికి తగ్గట్టుగానే చేస్తామని చెప్పారు కానీ వైసీపీ గవర్నమెంట్ మాత్రం అదే నవరత్నాలకి చిన్న చితక చేంజెస్ చేసి మళ్ళీ జనాల ముందుకు తీసుకొని వచ్చారు జనాలు కంపేర్ చేసి చూస్తే ఎన్డీఏ రిలీజ్ చేసిన మేనిఫెస్టోనే వాళ్లకు ఇంప్రెసివ్గా అనిపించింది అందుకే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యేలాగా వాళ్ళు కూటమినే ఎన్నుకున్నారు ఇవి మాత్రమే కాదు వైఎస్ షర్మిళ గారు జగన్ గారికి యాంటీగా ఉండడం వివేకానందరెడ్డి గారి కేసు కూడా వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారటం లాంటివి జరిగాయి కాకపోతే నేను పైన చెప్పిన పాయింట్స్ అనేవి మాత్రం చాలా రోల్ అయితే ప్లే చేశాయి అన్నమాట మోస్ట్లీ జగన్ గారు ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా జనాలకు డబ్బులు ఇచ్చి డబ్బులు అలవాటు చేస్తే మళ్ళీ గెలిపిస్తారన్న ధీమాలో ఉన్నారు అందుకే ఈసారి ఘోరంగా ఓడిపోయారు మరి ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాల కోసం తెలుసుకోవాలి కదా అందుకే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను దానికి రిలేటెడ్ వీడియో కూడా సిద్ధం చేసి మేము ముందుకు తీసుకొని వస్తాను సో మర్చిపోకుండా ఆ లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి జగన్ గారు ఓడిపోవడానికి నేను అనుకున్న మెయిన్ రీజన్స్ అయితే ఇవే ఇంకేవైనా రీజన్స్ ఉంటే ఒకవేళ నేను మిస్ అయ్యి ఉంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి ఉంటానైతే మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్